ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు, బీజేపీ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. వారు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలకి పొత్తుపై ఒక క్లారిటీ వచ్చేసింది. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో ప్రకటన వెలువేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తే ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఎంతమంది అభ్యర్థుల్ని బరిలోకి దింపుతారనే దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ 145 స్థానాలు, అదేవిధంగా జనసేన 21 స్థానాలు, దాంతోపాటు బీజేపీ 9 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే ఈ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దీని మీద మాట్లాడుకోవడం జరిగింది. అక్కడున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కూడా ఒక క్లారిటీ ఉంది. త్వరలోనే పొత్తుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. మరొక పక్క బీజేపీ ఎక్కువ సీట్లు రాబట్టుకునే విధంగా కూడా కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం, జనసేన పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలకి వాస్తవ పరిస్థితులను వివరించి ఈ విధంగా ముందుకు వెళ్దామంటూ కూడా వాళ్ళని పొత్తులో భాగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది.